ఏం చేస్తారండి? సార్ కండక్టర్. సో ఇప్పుడు ఈసారి ఏ పార్టీ వస్తే బెటర్ అంటారు? కాంగ్రెస్. ఎందుకు సార్? అంటే ఈ ఇంతకుముందు చేసిన పార్టీ అంటే ఏమేం చేయలేదు, ఏం చేసింది? ఏమేం చెప్పింది అంటారు? ఓకే. అంటే మా వాళ్ళు ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకోలేదు అంతే కదా. సో ఇప్పుడు కాంగ్రెస్ వస్తే మరి వాళ్ళు మీరు అనుకున్నది చేస్తారా? ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు సార్ మీరు? 10 ఇయర్స్. ఎక్కడి నుంచి అక్కడ వరకు అంటే మీరు చేసేది ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్తారు? జర్నీ ఇయర్కి ఒకటా? ఓకే ఓకే. నేటివ్ ప్లేస్ సార్? ఓకే సార్. ఇంకా అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ రెండింటి మధ్యన ఏదైనా పోటీ, రిమైనింగ్ పార్టీలు అయితే ఇంకొద్దు? ఓకే ఓకే. బీజేపీ గురించి మీ అభిప్రాయం ఎలా ఉంది? అవునవును. ఇప్పుడు అంటే మరి ఖమ్మం అయితే ఖమ్మం ఎక్కువగా సిపిఎం కదా, మరి ఇప్పుడు ఎందుకు లేదు సార్? ఈ రెండు పార్టీలతో పోలిస్తే అంటే సిపిఎం బెటర్ అంటారా, టీఆర్ఎస్ బెటరా, కాంగ్రెస్ బెటరా, మూడిట్లో ఏది బెటర్ అంటారు చెప్పండి, అంటే వ్యక్తిగతంగా. సిపిఎం అయితే అసలు ఖమ్మం కంచుకోవటాన్ని అంటే సిపిఎమ్ఏ కదా, ఇంతకుముందు కమ్యూనిస్టే కదా. కానీ అది మరి ఇక్కడ అంటే నాకైతే తెలీదు, ఇక్కడ నార్మల్గా అంటే సిపిఎం ఇంతకుముందు గెలిచిందా ఎప్పుడైనా? ఇక్కడ ఖమ్మంలో బలమైన పార్టీ ఉందా? ఉందా ఆపోజిషన్? ఓకే ఓకే. ఇప్పుడు వచ్చే అవకాశం ఉందా మరి? అవునవును. అదే అంటే విన్నాను కానీ తెలియదు ఎగ్జాక్ట్గా. మరి చదువుకున్న పిల్లలు ఉన్నారండి మీకు? ఉన్నారా సార్? ఏం చదువుతున్నారు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారా? లేదా సార్? అందరు ప్రైవేట్ పిల్లలు సార్? అవును అవును. అదే దానికోసమనే అడుగుతున్నా. ఓకే ఓకే. అంటే ఈసారి అయితే కాంగ్రెస్ వస్తే బెటర్. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్.